భారతదేశంలో నాగు పాముల్ని దేవుళ్లుగా భావించి పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. సాధారణంగా పాము కనిపిస్తేనే మనిషి చంపటానికే ప్రయత్నిస్తాడు. అయితే కృష్ణ పాదాలతో ఉన్న నాగుపాము కనిపిస్తే మాత్రం కొంతమంది చంపకుండా వదిలేస్తారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నాగుపాముని చంపినా కొన్ని పరిహారాల్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇంగ్లాండ్లోని ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా ఒక నాగిని మహిమ గురించి తెలుసుకుని నాగిని మహిమ యొక్క గొప్పదనం గురించి అక్కడి వారందరికీ చెబుతూ ఉన్నారు. బ్రిటన్లోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఒక కుర్రాడున్నాడు. అతని పేరు హ్యారీ. అతను కొన్ని రోజుల క్రితం తన కుటుంబంతో కలిసి విహారయాత్రకై భారతదేశంలోని మహారాష్ట్రలో ఉన్న నాసిక్లోని పశ్చిమ కనుమల అందాల్ని వీక్షించడానికి వచ్చాడు. గైడ్ సహాయంతో ఆ ప్రదేశాలని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ అడవిలో కొంత దూరం వెళ్లగానే వారికి అక్కడ చిన్న గ్రామం కనిపించింది. అక్కడ ఒక చిన్న హోటల్లో అతని తల్లిదండ్రులు సోదరి అల్పాహారాన్ని సేవిస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో హ్యారీ వారికి కనిపించలేదు. వారు షాకు గురయ్యారు. అక్కడ హ్యారీ గాని తమతో వచ్చిన గైడ్ కానీ కనిపించకపోవడంతో ఆ చుట్టుపక్కల వారికి విషయం చెప్పి వారితో కలిసి ఆ పక్కనే ఉన్న అడివంతా గాలించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక మొత్తానికి ఆ గైడే ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఉంటాడని వాళ్లంతా భావించారు. వాళ్లు ఊహించినట్టుగానే హ్యారీ తండ్రి ఫోన్కి కొందరు కిడ్నాపర్లు కూడా ఫోన్ చేసి హ్యారీని తామే కిడ్నాప్ చేశామని, కోరినంత డబ్బు ఇస్తేనే వదిలేస్తామని, అలాగే ఈ విషయాన్ని పోలీసులకు కానీ చెబితే హ్యారీని ఇక్కడే చంపేస్తామని బెదిరించి ఫోన్ పెట్టేశారు. దీంతో చేసేదేమీ లేక హ్యారీ తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం విలపిస్తూ హ్యారీ ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. అప్పటికే రాత్రి అవడంతో గ్రామస్తులు వారిని వారించి ఆ రోజుకి అక్కడే ఒక నాగదేవత ఆలయంలో విశ్రాంతి తీసుకోమని వారికి చెప్పారు. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా హ్యారీ కోసం విలపిస్తూనే ఉన్నారు. గ్రామస్తులతో కలిసి అడవిలోకి హ్యారీని వెతకటం ఆరంభించారు. అలా వెతుకుతూ ఉండగా వారికి ఒక పశువుల కాపరి కనిపించి ఇక్కడికి కొద్ది దూరంలో ఎత్తైన కొండపై ఒక పిల్లాడిని కొందరు మనుషులతో ఉండడం చూశానని చెప్పడంతో వారంతా అక్కడికి వెళ్లారు. వెయ్య ప్రయాసాల కూర్చి ఆ కొండపై చేరుకుని అక్కడ ఒక బండపై బందీగా ఉన్న హ్యారీని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆ బండరాయి అచ్చం ఒక పెద్ద పాము తల రూపంలో ఉండడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక స్థానికులందరూ కూడా బాగా శ్రమించి ఆ బండరాయి మీద నుంచి హ్యారీని బయటకు తీశారు. కొద్దిసేపటి వరకు జరిగింది తలుచుకుని భయంతో వణికిపోయిన హ్యారీ ఆ తర్వాత తేరుకుని అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అసలేం జరిగిందంటే తన పేరెంట్స్ అలా హోటల్లోకి వెళ్లగానే అతనిని గైడ్ నీకు ఒక విచిత్రం చూపిస్తాను నాతోరా అని చెప్పి తనని బలవంతంగా కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోయాడని ఆ కుర్రాడు చెప్పాడు. నన్ను ఇక్కడే ఈ బండరాయి దగ్గరే దాచిపెట్టాడని ఆ తర్వాత మీకు ఫోన్ చేశాడని చెప్పుకొచ్చాడు ఆ కుర్రాడు. అయితే తనని కూర్చోబెట్టిన బండరాయి ఉన్నట్టుండి విపరీతంగా పెరిగిపోవడం, చివరికి అది ఒక పెద్ద పాము ఆకారంలో మారిపోయి బొసల కొట్టడంతో గైడ్తో సహా వచ్చిన కిడ్నాపర్లు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోయారని హ్యారీ చెప్పాడు. ఇదంతా విన్న గ్రామస్తులు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. హ్యారీని కాపాడింది ఆ నాగదేవతేనని, మీ అబ్బాయి ఎంతో అదృష్టవంతుడంటూ హ్యారీని అభినందించారు. ఇక అక్కడి స్థానికులు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల కాలం నుంచి ఈ ప్రాంతంలో నాగినీలు తిరుగుతూ ఉంటారని, ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ ఉంటారని, అందుకే చాలా కాలంగా ఇక్కడ ఎలాంటి అరాచకాలు జరగడం లేదని, అందుకే తమంతా ఎలాంటి భయము లేకుండా హాయిగా ఉండగలుగుతున్నామని ఆ గ్రామస్తులు వారితో చెప్పడం జరిగింది. హ్యారీని కిడ్నాప్ చేసిన ఆ రాత్రి అతని తల్లిదండ్రులు నాగదేవత ఆలయంలో బస చేసి హ్యారీ కోసం దుఃఖించడం వల్ల వారి దుఃఖాన్ని విన్న నాగదేవత హ్యారీని రక్షించిందని ఆ గ్రామస్తులు ఆ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సంబరమార్చర్యాలకు లోనయ్యారు. ఇదంతా కూడా జరిగింది ఆ నాగిని వల్లే, అంటే ఆ నాగదేవత వల్లే సాధ్యమైందని, మీ పిల్లాడిని రక్షించింది ఆ దేవతేనని, ఆ దేవతనే మొక్కండి అంటూ చెప్పారు ఆ గ్రామస్తులు. ఇక ఆ తరువాత ఆ నాగదేవతకు ఆ కుటుంబం మొక్కి వారి కానుకని ఆ హుండీలో వేసి అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లిపోయారు. అంతే, బ్రిటన్ వెళ్లిన వారు ఆ జరిగిన సంఘటనని, నాగదేవత మహిమని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అలాగే బ్రిటన్లో వారి ఇంటి దగ్గరే ఆ నాగదేవతకు ఒక గుడి కూడా కట్టే ప్లాన్లో ఉన్నారు ఆ ఇంగ్లాండ్ ఫ్యామిలీ. ఇది నిజంగా జరిగిన ఓ సంఘటన. మన భారతదేశంలో నాగదేవతలు ఉన్నారు అనడానికి ఇది కూడా ఒక సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.